ஓம் கம் கணபதியே நமஹ, ஓம் கும் குருப்யோ நமஹ. நேனும் மீ குணபிரம்ம சரஸ்வதி. த்ரிசக்தி டிஎன்ஏ ஆஸ்ட்ராலஜி யூடியூப் சேனலுக்கு ஸ்வாகதம். ஈ வீடியோ ద్వారా மீ அதிருஷ்டாన్ని పరీక్షించుకోవడం ఎలా అంటే, చాలా మంది మన అదృష్టం గురించి మాట్లాడుతుంటాం. నాకు ఈ అదృష్టం ఉంది, నీకు అదృష్టం ఉంది, వారికి అదృష్టం ఉంది అని చెప్పుకుంటుంటారు. కొంతమంది జీవితాల్లో కొన్ని లభిస్తాయి, కొన్ని లభించవు. అంటే అందరికీ అన్నీ లభించవు. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడాను లభించేవి ఉంటాయి, లభించనివి ఉంటాయి. ప్రాప్తం ఉంటుంది, అప్రాప్తం ఉంటుంది. మీరేమో అది తెలుసుకోకుండా ఎలాగైనా సాధించాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆ ప్రాప్తం అనేది మన జాతకంలో ఉంటేనే అది జరుగుతుంది, అది మనకు లభిస్తుంది. లేకపోతే ఎట్టి పరిస్థితులు లభించదు. పక్కింటి వాడికి ధనము వేరాలంగా వస్తూ ఉంది, ధారాళంగా వస్తూ ఉందని చెప్పి మనం ప్రయత్నించి మనం మోసపోతాం. మనం ఏం చేసినా రాదు, ఎందుకంటే అది ప్రాప్తం. అలాగనే పూర్వం ఎవరో చెప్పినట్లుగా మట్టంతా నాకు అతుక్కోవాలి అని చెప్పి శరీరం అంతా కానీ నూనె పోసుకొని దొల్లితే ఎంతైతే అతుక్కుంటుందో అంతే అతుక్కుంటుంది. అలాగా ప్రాప్తాన్ని నిర్ణయించే కొన్ని భావాలున్నాయి రాశి చక్రంలో, లేదా జన్మ లగ్నంలో నుండి చూస్తే. దీంట్లో ముఖ్యంగా పిచ్చుకలాగా గూడు కట్టుకొని అందులో అన్ని చేర్చి పెట్టుకొని పోవడము, చివరికి అందులోకి వచ్చి ఆ యొక్క పిచ్చుక గుడ్లని పాము మింగేయడం కూడా జరుగుతుంది. అంటే సేవింగ్ చేస్తారు. ఎవరెవరికి సేవింగ్ చేసినా కానీ అనుభవించే యోగ్యత ఉండదు. కొంతమందికి కొన్ని లభిస్తున్నాయి, కొన్ని లభించకుండా పోతున్నాయి. కానీ ప్రయత్నం ఏమో చేస్తూనే ఉంటారు, కానీ ప్రయత్నం చేసినా కానీ లభించవు. ఎవరికి అలాగా అనే విషయాన్ని నేను చెప్పబోతున్నాను. ఇది ఒక టిప్ అనుకోండి, రహస్యం అనుకోండి. అదేమిటంటే, మీరు జీవితంలో బాగా ఉద్యోగం చేయడము లేదా ఒక వృత్తిలో ఉండడము, రిటైర్మెంట్ అవుతారు. ఉద్యోగంలో సెంట్రల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ రిటైర్ అయి ఉంటారు. దీని రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటారు. అలాగే పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ సెటిల్మెంట్స్, ఇన్వెస్ట్మెంట్స్, బ్యాంక్ డిపాజిట్, లాంగ్ టర్మ్ సేవింగ్స్, అలాగే లాంగ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఇలాంటివన్నీ చేస్తుంటారు. మనకి ఎట్లయినా మన యొక్క అవసాన దశలో, మన శరీరం పడిపోయే సమయంలో, శరీరంలో సత్తువ లేనప్పుడు ఉపయోగపడుతుంది. కానీ ఎవరెవరు ఇలాగ సేవింగ్ చేస్తే వారి జీవితంలో దాన్ని అనుభవించనే లేరు అన్న అంశాన్ని ఈ వీడియో ద్వారా తెలియజేయబోతున్నాను. దాదాపు మీ సర్వీసులో చేరినప్పటి నుంచి దాదాపు 20 సంవత్సరాలు కావచ్చు, 30 సంవత్సరాలు కావచ్చు, లేదా 35 సంవత్సరాలు పిచ్చుక గూడు కట్టుకున్నట్లుగా అన్ని కూడబెట్టి ఉంటారు. కానీ దాన్ని అనుభవించలేకుండా పోయే జాతకాలు ఎవరై ఉంటుంది? డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా పర్టికులర్గా ఈ జాతకులు మోస్ట్లీ ఇలాగ అనుభవిస్తుంటారు. అవి ఏమిటి అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఇది నేను తెలియజేయడం ఎందుకంటే, మీరు అలాంటి పనికిమాలిన పనులు చేసి మీరు సేవింగ్ చేసి పెట్టినా మీరు అనుభవించలేకపోతున్నారే, అదేదో హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు కదా అన్న ఉద్దేశంతోనే చెప్తున్నాను. జాగ్రత్త పడతారన్న ఉద్దేశంతో తెలియజేస్తున్నాను. వారెవరంటే కన్యాలగ్నానికి చెందినటువంటి వారు. నేను రాశిని గురించి మాట్లాడటమే లేదు ఇక్కడ. కన్యాలగ్నానికి చెందినటువంటి వారు స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు. వారు నేను ఇంతకు ముందు చెప్పిన విధంగా ఒకవేళ ఉద్యోగం చేస్తుంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా పిఎఫ్లోనో లేదా చేర్చుకున్నటువంటి అవసరాలకి పోగా మిగిలింది అక్కడ వేసి పెడతారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ని పొందాలని, లేదా నెల నెల డిపాజిట్ చేస్తుంటారు బ్యాంకులో, లేదా ఒక లాంగ్ టర్మ్ ఇన్సూరెన్స్ కడుతుంటారు, లాంగ్ టర్మ్ సేవింగ్స్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా వారికి అనుభవించలేని పరిస్థితిలో ఉంటుంది. కావాలంటే ఇప్పటికే కన్యా లగ్నానికి చెందినటువంటి వారు జీవితంలో చూడండి, మీ జాతకాలు ముందర పెట్టుకొని చూడండి. లగ్నమే మీకు తెలియదే, లగ్నమే కరెక్ట్గా తెలియదే. మీ నాన్నగారు మీ అమ్మగారు మీకు చెప్పుంటారు ఈ సమయంలో పుట్టారని, వారికి ఆ సమయం కరెక్ట్ అని అటు ఇటు సమయంలో తేడాలు కనబడతాయి. అందరు వాచ్లు సరిగా పనిచేయవు,
అందరి కాలమానం ఒకటే ఉండదు. నర్సు ఒక టైం చెప్తుంది, ఆమె బయటకు వచ్చేసరికి 2-3 నిమిషాలు గడిచిపోతుంది, లోపల నుండి బయట రావాలి. లేదా మంత్రసాయం లోపల నుండి బయట వచ్చి నీకు అబ్బాయి పుట్టాడయ్యా, మీకు అమ్మాయి పుట్టిందయ్యా చెప్పేసరికి 1 నిమిషం దాటిపోతుంది. ఆ సమయంలోనే మీకు లగ్న నక్షత్ర పాదచారం మారిపోతుంది. ఎప్పుడైతే లగ్న నక్షత్ర పాదచారం మారిపోతుందో మీ లగ్నానికి సంబంధించినటువంటి భావాలే దెబ్బతింటాయి. మొదట దీన్ని రెక్టిఫై చేసుకోవాలి మీరు మొదట, తర్వాత విషయాలు గమనించాలి. అందుకని లగ్నమే మన ప్రాప్తం, మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ప్రాప్తమే లగ్నం. ఆ లగ్నమే ప్రాణం. ఆ లగ్నం గురించే తెలియదు, ఎవరు చూసినా నా రాశి ఇదండి, నా రాశి నక్షత్రం ఇదండి అని చెప్తుంటారు. దానివల్ల 10% మాత్రమే రిజల్ట్స్ వస్తాయి. లగ్నాన్నే మనం బేర్జి వేసుకుని చూడాలి. అలాగ చూస్తే కన్యా లగ్నానికి చెందినటువంటి స్త్రీలు కానీ లేదా పురుషులు కానీ వారి 8వ భావాన్ని చూడాలి. 8వ భావం మేష లగ్నం అవుతుంది. ఏ లగ్నానికి చెందిన వారైనా కానీ మేషము ఏ భావముగా వస్తుందో ఆ భావము పనిచేయదు. ఆ ప్రాప్తాన్ని వారు జీవితంలో పొందనే లేరు అని నేను అనేకమైన వీడియోల్లో తెలియజేశాను. దానికి కొంతమంది తెలిసి తెలియని జ్ఞానంతో పనికి మాలిన కామెంట్స్ కూడా ఇచ్చారు, అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. సబ్జెక్టుని అర్థం చేసుకుని ఇది నిజంగా మన జీవితంలో జరుగుతూ ఉంది కదా, దీనికి ఏమైనా నివారణల్ని అనుభవజ్ఞుల తెలుసుకుందామనే ఆలోచన పుట్టాలనే నేను ఈ వీడియోని మీకు ప్రచారం చేస్తున్నాను. నిజం నిష్ఠూరంగా ఉంటుంది, నిజమే. కానీ అట్లాగే పెట్టి కప్పి ఉంచితే అది ఎప్పటికి భూమిలోనే కలిసిపోతుంది, భూమిలో అణిగిపోతుంది, కలిసిపోతుంది. అందుకనే ఈ విషయాలని మా గురువుల ద్వారా పొంది ఆ జ్ఞానాన్ని మీకు అందజేస్తున్నాను. కన్యా లగ్నానికి చెందినటువంటి వారి 8వ భావం అని ఏం చెప్తుందంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ని తెలియజేస్తుంది. 8వ భావము ఆయుష్ని తెలియజేస్తుంది. 8వ భావం మన సేవింగ్స్ని తెలియజేస్తుంది, ప్రావిడెంట్ ఫండ్ని తెలియజేస్తుంది. అలాగే మనము ఎక్కడో దాచిపెట్టుకున్న ధనం, డిపాజిట్ చేసిన ధనాన్ని తెలియజేస్తుంది. పూర్వం అయితే బ్యాంకులు లేవు, అందుకని ఏం చేశారు వాళ్ళు, నిధుల రూపంలో కింద భూములు పాతేసి వెళ్ళారు, అది కూడా 8వ భావమే. మన ఆస్తిపాస్తుల గురించి డాక్యుమెంట్ రూపంలో రాసి ఏదో పెట్టిలో పెట్టి, 4 పెట్టెలు, పెట్టెల మీద పెట్టి లోపల చిన్న పెట్టుంటారు, అందులో ఒక పేపర్ పెట్టుంటారు, దాన్ని తెలియజేసేది కూడా 8వ భావమే. కాబట్టి ఒక నిక్షిప్తమైనటువంటి ధన రాసుల్ని, ట్రెజరీని తెలియజేసేది 8వ భావం. కనుక ఈ 8వ భావాన్ని మనము అనుభవించలేకపోతున్నాము అని చెప్తున్నాను. ఎవరు? కన్యా లగ్నానికి చెందినవారు. అయితే నేను చెప్పేది లైఫ్ ఇన్సూరెన్స్ గురించి చెప్పటం లేదు. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే చనిపోయిన తర్వాత వచ్చే ఇన్సూరెన్స్. నేను చెప్పేది మీరు బతికున్న సమయంలో సేవింగ్ చేసుకోవడంలో లాంగ్ టైమ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. లాంగ్ టైమ్ ఇన్సూరెన్స్ వేయకండి. ఒకవేళ అలాగే వేసేసామండి, మేమేం చేయాలి అర్థం కాలేదే, నిజమే మీరు చెప్పింది అనేసి అనిపిస్తే, వెంటనే మీరు బతుకున్న సమయంలోనే మీరు వేసిన సేవింగ్స్ ని, డిపాజిట్స్ ని, లైఫ్ టైమ్ ఇన్సూరెన్స్ ని వెంటనే మీ బంధువుల మీద, మీ రక్త సంబంధికుల మీద, మీ కూతురు మీద, మీ కొడుకు మీద, మీ భార్య మీద, మీ భర్త మీద మార్చేయండి వెంటనే. అలా మార్చేయగలిగితే మీరు బతుకున్న సమయంలోనే మీరు పొందగలరు. ఒకవేళ మాకు రిటైర్మెంట్ సమయం వచ్చుతా ఉందండి అంటే, ఆ సమయంలో రిటైర్మెంట్ సమయంలోనే కొన్ని ప్రభుత్వాల్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారిపోతాయి. అలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారిపోవడం కాకుండా ఏదో విధమైన చట్ట సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, మీకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అప్పుడు మీరు ఎలా అనుభవిస్తారండి? కాబట్టి దయచేసి కన్యా లగ్నానికి చెందినటువంటి వారు, వినయంగా చెప్తున్నాను, ఎవరైనా కానీ ఇలాంటి సేవింగ్స్ కానీ చేర్చి పెట్టుంటే దాన్ని మీ పేరు మీద మాత్రం పెట్టుకోకండి, వేరే వారి పేరు మీద తర్జుమా చేయండి, మార్చేయండి. అప్పుడు మీరు సక్సెస్గా మీరు ఉపయోగించుకోగలుగుతారు, హ్యాపీయెస్ట్ లైఫ్ని పొందుతారు అని మాత్రము వినయంగా తెలియజేస్తున్నాము. దయచేసి ఇది మీరు పాటించగలరు, పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయి. అంటే 8వ భావాన్ని మీరు అనుభవించలేకనే పోతున్నారు. కాబట్టి ఇది గమనించరు కన్యా లగ్నానికి చెందినటువంటి వారు. మరొక అంశంతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి.